హలో వ్యూయర్స్, ప్రస్తుతం అయితే నేను E3 అంటే మూడు ఈలు, ఈట్, ఎంజాయ్, ఎంటర్టైన్, E3 అనే ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఉన్నాను. ఇది వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అక్కడ ఏమేమి అవైలబుల్లో ఉంటాయి ఈరోజు అయితే నేను మీకు చూపిస్తాను, రండి. ఎంటరింగ్ టు E3 స్ట్రీట్. మనకి స్టార్టింగే KFC కనబడుతుంది, రాయల్ నవాబ్ మండీ బిర్యానీ, షోలే డాబా, బెజవాడ షోలే డాబా, 99 ఇన్ బాక్స్ క్యాంపస్ హోటల్. ఇలా వెరైటీ వెరైటీ స్ట్రీట్ ఫుడ్ అయితే మనకి ఇక్కడైతే కనబడుతుంది. బట్ మనం చూసుకుంటే ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ అనమాట. ఇది మన ఇండియన్ స్టైల్ కాదు, వెస్ట్రన్ స్టైల్. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూరప్లో ఇలాంటి ఈట్ సీట్లు అనేవి ఎక్కువగా ఈ స్టైల్లో అయితే మనకు కనబడతాయి. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి అయితే ఒక చిన్న ట్రైన్, పాండాతో ఒక చిన్న ట్రైన్, అండ్ ఫ్యామిలీకి కానీ కపుల్స్ కానీ మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక ఎగ్జిబిషన్ టైప్లో అయితే ఇక్కడైతే అరేంజ్లో ఉంది. ఇక్కడ స్క్రీనింగ్ కూడా అయితే ఉంది. ఎవరిదైనా స్పెషల్ బర్త్డే అకేషన్స్ అప్పుడు దీంట్లో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే స్క్రీనింగ్ చేస్తారు. మనం ఇంకా డీటెయిల్గా లోపలికి వెళ్తే పబ్జీ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఈ పబ్జీ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే పబ్జీలో యూజ్ చేసే గన్నులు, ప్యాన్లు ఇవి ఉంటాయి కదా, ఆ ప్యాన్స్ తోటి ఇక్కడ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే అరేంజ్ చేసి సర్వ్ చేస్తారు వీళ్ళు. పబ్జీ రెస్టారెంట్ చింఛాంగ్, ఇదేదో చైనీస్ రెస్టారెంట్ లెక్క ఉంది. అండ్ ఆల్ఫా అరేబియన్ అంటే దీని అయితే చాలానే ఉంటాయి ఇలాంటివి. మంగళగిరిలో ఉంది, విజయవాడలో 4-5 ఉన్నాయి ఇలాంటివి. అండ్ దర్బార్ మండి, పంజాబీ తడ్కా, ఇలా ఇండియాలో ఉన్నటువంటి వెరైటీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ ఇక్కడైతే మన దొరుకుతాయి. మనం చూసుకుంటే చైనీస్ ఉన్నాయి, వెస్ట్రన్ ఉంది, KFC ఉంది, మన ఇండియా దాబా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది వెరైటీ ఉంది టైటిల్, వచ్చి తినిపో అంట. సింపుల్గా ఒక అట్రాక్షన్ లాగా ఉంది. అండ్ నాటుకోడి రుచులు నీట్గా ఎక్సలెంట్. అండ్ గ్రిల్స్ రోల్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒక సైడ్ ఈట్ స్ట్రీట్, ఇంకా వెనక సైడ్ వెళ్తే కృష్ణా రివర్. నైట్ టైం కదా, కృష్ణా రివర్ ఉంది. ఇక్కడ ఒక స్పెషల్ ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఆహారాన్ని మనం ఆస్వాదిస్తూ తినచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడే చైర్లు అయితే వేసి పంజాబీ తడ్కా హోటల్ వాళ్ళు అయితే ఇలా వేసి ఇక్కడ రోటీస్ అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో ఈ ఎన్విరాన్మెంట్లో, ఈ చల్లగాలికి ఇంత మంచి ఆహారం తీసుకుంటుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అంటే చూడండి, రాయల్ నవాబ్ మండీస్ అన్నమాట. అండ్ వీళ్ళు కూడా ఇక్కడైతే కృష్ణానదిలో, కృష్ణానదిని ఆస్వాదిస్తూ ఇక్కడ చైర్స్ వేసి అయితే మంచిగా ఉంది, మంచి ఎన్విరాన్మెంట్ అని చెప్పచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే నాట్ ఓన్లీ ఫుడ్, చిల్డ్రన్స్కి ఎగ్జిబిషన్ కావచ్చు, చిన్న చిల్డ్రన్స్కి చిన్న చిన్న గేమ్స్ కావచ్చు, అదేవిధంగా పెద్దల్లో కూడా గేమ్ స్పాట్ ఉంది. ఇక్కడ గేమ్ జోనింగ్ ఉంది. ఒక సైడ్ కృష్ణానది, ఇంకొక సైడ్ గేమింగ్ జోన్. గోదావరి పూతరేకులు, గోదావరి పూతరేకులు కానీ, కోవా రోజ్ మిల్క్ కానీ, ఇలాంటివన్నీ స్టాల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడైతే జైల్ మండి కూడా ఉంది, ది ఫుడ్ జైల్. చూడండి, జైల్లో కూర్చోబెట్టి మనకైతే ఫుడ్ సర్వ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫుడ్ జైల్, జైల్లో
జైల్లో కూర్చోబెట్టి మనకి ఫుడ్ పెడతారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, టిఫిన్స్ ఏ సెక్షన్ కావాలన్నా ఇక్కడ మనకైతే ఉన్నాయి. యుఎస్ పిజ్జా, నాట్ ఇండియన్ పిజ్జా, యుఎస్ పిజ్జా అంటే దీని పేరు. డొమౌంట్ క్రేమరీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నోరు పేర్లు నోరు పలకడానికి కొంచెం కష్టంగా ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ దాదాపు 30 స్టాల్స్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ 30 స్టాల్స్ వరకు అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. చూడండి, సీ ఫుడ్, మచ్లీ, మచ్లీ అంటే చేప, మచ్లీ రెస్టారెంట్. అండ్ చిన్న పెద్ద డిఫరెన్స్ లేకుండా ఇక్కడైతే ఫన్ జోన్ అనేది ఉంది, ఎగ్జిబిషన్, కోలంబాస్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి అయితే లోపలైతే ఉన్నాయి. అటు మనకి ఇక్కడ అడ్వెంచర్ గేమ్స్ కూడా అయితే ఉన్నాయి. చూడండి, ఇలా వెళ్ళి రోప్ చూడండి, ఒక 30 మీటర్స్ వరకు అయితే రోప్ ఉంది. ఈ రోప్ వెంటనే నడవాలి అడ్వెంచర్ టైప్లో. అండ్ ఈ సైక్లింగ్ చూడండి, గుండ్రంగా సైకిల్ తొక్కాలి, సర్కిల్ షేప్లో అయితే సైకిల్ తొక్కాలి. ఇలాంటి అడ్వెంచరస్ గేమ్స్ కూడా అయితే ఇక్కడ E3లో ఉన్నాయి. అండ్ ఈ E3 ఫుడ్ జంక్షన్ టైమింగ్స్ వచ్చేసి 1:00 ఓపెన్ అవుతుంది అండ్ 12 వరకు అయితే ఉంటుంది. మీరు కూడా లేట్ నైట్ తినాలనుకుంటే ఇక్కడ ఒక మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మన ఇండియన్ రోటీ దగ్గర నుంచి యుఎస్ పిజ్జా వరకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మీరు కూడా వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. బై బై, సీ యూ సూన్.